वेलकम बैक टू मई चानलू दाल रेसीपी तो मे मुकोचा अदे बीरकाय पेसर पुप तो चुस्कने पु ऐक् समर मन इला बीरकाय पेसर पुप कांबिनेशन तो कपचे चला माँ वंट की चलव एंकंटे इक पेसरपु चलव उ अलागे बीरकाय शरीरा चला चला चलवे काबटी रे कांबिनेशन तो कम पुपे इट रईस रोटी इधे बेस्ट कांबिनेशन चला सिंपल अं ईजी दी मन तैयार अंत का चला हेल्थी रेसीपी बीरकाय पेसरपु दाल इला तैयार चया चूपा अंतकना मुझे डोंट फॉरगेट टू लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल मेन मन की बीरकाय पेसरपु इकड़ा बीरकाय तीसुकुन्नानु इदि इंचुमिंचु पाव किलो अंटे 250 ग्राम्स उंटुंदि अलागे अर कप्पु पेसरपु तीसुकुन्नानु इंका पोप सामान्लु वंडुकुनेटप्पुडु वीटिनि मनमु उप्पु पसुपु लांटिवि याड चेसुकुंदां सो तयारी प्रासेस चूसेदामा చూసారుగా బీరకాయని ఇలా నేను ముక్కల కింద కట్ చేస్తున్నాను ఇదంతా చెక్కంతా తీసేసుకొని శుభ్రంగా అప్పుడు ఇలా ముక్కల కింద కట్ చేస్తున్నాను ఈ సైజ్ లో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం బీరకాయ పప్పు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో మనం పెసరపప్పుని వేడి చేసుకోవాలి పెసరపప్పు వేయించేటప్పుడు మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి మామూలుగా పప్పు ఏదైనా సరే కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఇలా వేయించి చేసుకోవడం వల్ల కందిపప్పుకు గాని పెసరపప్పుకు గాని చాలా రుచిగా వస్తుంది నేరుగా మనం ఉడకబెట్టి చేసుకోవడానికి ఇలా పప్పు వేయించి చేసుకోవడానికి కొంచెం తేడా ఉంటుంది టేస్ట్ లో కూడా డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు పెసరపప్పు వేగింది ఇందులో మనం ఒక కప్పు వాటర్ పోస్తున్నాను తర్వాత తరిగి ఉంచుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ లో మనము 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు పెసరపప్పు కదా చాలా తొందరగానే కుక్ అవుతుంది కాబట్టి 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ లో పప్పు పెడుతున్నాను మనం కుక్కర్ లో ఉడికించుకునేటప్పుడైనా విడిగా ఉడికించుకునేటప్పుడైనా సరే పప్పులో ముందుగా ఎప్పుడు కూడా ఉప్పు వేసి ఉడికించకూడదు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో పప్పు రెడీ అయిపోయింది చూద్దామా ఒకసారి చూసారుగా పప్పు మనకి బాగా మెత్తగా ఉడికిపోయింది జస్ట్ 3 విజిల్స్ లోనే బీరకాయ వాటర్ వెజిటబుల్ కాబట్టి మనం ఇందులో ఎక్కువగా వాటర్ వేయాల్సినటువంటి అవసరం లేదు అయితే ఇప్పుడు మనము ఉప్పు పసుపు వేసాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ 1/4 స్పూన్ పసుపు పొడి వేస్తున్నాను అలాగే టేస్ట్ కి సరిపడా salt కూడా వేసాను ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక 3-4 నిమిషాల పాటు మనం దీన్ని ఉంచుకోవాలా ఇక్కడ నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను మనకి రోటీలోకి దాల్స్ కొంచెం ఇలాగా పల్సగా ఉంటేనే బాగుంటుంది కదా అలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో పప్పు వస్తుంది ఇలా వాటర్ అన్ని వేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి చూసారుగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పప్పు ఉడికించేస్తున్నాము ఇప్పుడు పప్పుని దించేసి పోపు వేసుకుందాం పోపుకి స్టవ్ మీద ఒక చిన్న పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు 1 స్పూనే ఆయిల్ సరిపోతుంది మనకి పోపుకి ఇక్కడ పోపుకి నేను ఎండు మిరపకాయ మినపప్పు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను
పోపు వేగుతోంది ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూను ఇంగు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ పోపుని ఇప్పుడు ఇంకా మనం పప్పులో కలిపేసుకుందాం రెడీ అయిపోయింది గుంగుమలాడుతు బీరకాయ పప్పు ఇలాంటి పప్పులకు ఎప్పుడైనా కానీ పోపు వేసిన తర్వాతనే వాటి రుచి ఎన్హాన్స్ అవుతుంది చూసారుగా ఇలా కొంచెం మనం పల్చగా చేసుకుంటే రోటీల్లోకి కానీ రైస్లోకి కానీ ఈ పప్పు చాలా బాగా ఉంటుంది చాలా హెల్తీ కూడా ఇది మనకి ముఖ్యంగా వేసవి కాలంలో బీరకాయ పెసరపప్పు కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండ్ ఐడియల్ డిష్ ఫర్ లంచ్ విత్ రైస్ ఆర్ రోటీస్ ఈ బీరకాయ పప్పుని మీరు కూడా తయారు చేయండి ఎలా ఉందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ త్వరలోనే మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను బై ఫ్రెండ్స్